రెండు నెలలుగా పాదముద్రలు తప్ప కంటికి కనిపించకుండా బోనులకు చిక్కకుండా తిరుగుతోంది రాయల్ బెంగాల్ టైగర్. పదుల సంఖ్యలో పశువులను ఇప్పటి వరకు వేటాడింది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కటం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం చింత ఎద్దును హతమార్చింది. అయితే అధికారులు ఎద్దును చంపిన చోట ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఊహించినట్లుగానే రాత్రి ఎద్దు దగ్గరకు వచ్చి ఆహారం తీసుకున్నట్లు ట్రాప్ కెమెరాల్లో ఆనవాళ్లు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు పులిని బంధించేందుకు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చిక్కని పెద్ద పులిని ప్రత్యేక వ్యూహంతో అధికారులు బంధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే అధికారులు పెట్టిన బోన్లోకి పెద్ద పులి ఇలా చిక్కుతుందో లేదో వేచి చూడాలి.